వైసీపీ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా యటపాక మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు అధ్యక్షతన రాస్తా రోకో నిర్వహించారు. జిల్లా నాయకులు అభిమానులు టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన తమ నిరసన కలం వినిపించారు. ఈ నిరసన కార్యక్రమం నెల్లిపాక పెట్రోల్ బంక్ వద్ద రాస్తా రోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మండల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకి సామాన్య పేద ప్రజలపై నడ్డి విరిచే విధంగా ఛార్జీల బాధలు పెరుగుతుందని ప్రభుత్వంని విమర్శించారు. యటపాక మండల అధ్యక్షులు పుట్టి రమేష్ బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఏలూరు వెంకన్న, అరకు పార్లమెంట్ ఉపాధ్యాయులు మువ్వా శ్రీను, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వల్లభనేని చందు, మండల కార్యదర్శి గొల్లపల్లి అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కి 3 సంవత్సరాలు అవస్థా ఉంది. మరి ఏదో ఒక విధంగా ప్రజల మీద పన్నుల భారం వేస్తూ బాధులే బాధులు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తా ఉన్నాడు. గడిచిన గద్దెనెక్కి 5 నెలల తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెంచి 3 నెలల క్రితం ఇదే ఏప్రిల్ నెలలో డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ ఛార్జీలు ప్రజల మీద భారం మోపుతూ 3 నెలలు తిరగకుండానే మరలా మూడోసారి ఆర్టీసీ చరిత్రలోనే ఆర్టీసీ వర్గాలు సైతం విస్మయాన్ని వ్యక్తం చేసేలా సామాన్య ప్రజల మీద అధిక భారం విధిస్తూ పెంచిన ఆర్టీసీ ఛార్జీలను వెంటనే తగ్గించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఎడపాక మండలంలో ఈరోజు నెల్లిపాకలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఉందో పేద ప్రజలకు పెనుభారం పల్లెవేలుగు మీద 60% ఛార్జీలు పెంచి దాదాపు సంవత్సరానికి 2000 కోట్ల ఆదాయాన్ని అర్జించడమే లక్ష్యంగా ఏదైతే ఎంగిలి మెతుకులు పేదలకు కొనుక్కొని ఇస్తూ సంక్షేమ పథకాల రూపంలో తిరిగి చాలా తెలివిగా ప్రజల మీద భారంతో ఇలా ఏదో ఒక సెస్ పేరుతో ఏదో ఒక కార్యక్రమం పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన నీచ నికృష్ట దౌర్భాగ్యమైన ఈ చండాలుడు ఈ ముఖ్యమంత్రి విధానం వెంటనే దిగిపోవాలని పెంచిన ఆర్టీసీ చీరల ధరలు వెంటనే విరమించుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రానున్న కాలంలో ఈ కార్యక్రమాలు ఉధృతం చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున నిరంతరం పోరాటాలు కొనసాగిస్తామని ఈ ప్రజా అభిప్రాయాలకు వ్యతిరేకంగా నడుస్తున్న గవర్నమెంట్ ని గద్దె దించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.